ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్. ఇక ఇదిలా ఉండగా బాలయ్య ఇప్పటికే మాస్ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు. తాజాగా మరో కుర్ర దర్శకుడితో కూడా సినిమాకు రెడీ అయినట్టు తెలుస్తుంది. ఆ కుర్ర దర్శకుడు ఎవరూ కాదండి అనిల్ రావుపుడి. పటా సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న అనిల్ రావుపుడి ఆ తర్వాత సుప్రీం రాజా ది గ్రేట్ సినిమాలు తెరకెక్కించాడు. తాజాగా ఆయన బాలయ్యకు ఓ కథ చెప్పారట. కథ బాగా నచ్చటంతో డెవలప్ చేయమని బాలయ్య చెప్పినట్టు టాక్ వినిపిస్తుంది. గతంలో కూడా అనిల్ రావుపుడితో రామారావు గారు అనే టైటిల్ తో సినిమా ఉంటుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మరో కథతోనే బాలయ్యను ఒప్పించాడని సమాచారం అందుతుంది.